నేటి రాశి ఫలాలు మమర్ నేటి రాశి ఫలాల వివరాలు కూడా తెలియజేస్తారా తప్పకుండా మేష రాశి మైక మొదటి రాశి అయినటువంటి మేష రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి మేష రాశి అశ్వని భరణి కృతిక ఒకటో పాదం మేష రాశిలోకి వస్తాయి మేష రాశి వారికి ఈ రోజున ఆకస్మికమైన ధనలాభాలు లాంటివి ఏర్పడినప్పటికీ కూడా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని వాళ్ళు గడపడం అనేది అలాగే ఆశించిన ఫలితాలు అనేవి వీళ్ళకి అనుకూలంగా ఉండడం ముఖ్యంగా గృహానికి సంబంధించి అలాగే దాంతో పాటుగా ధనానికి సంబంధించి కొంత లాభదాయకంగా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో ఆహార స్వీకరణ విషయంలో మాత్రం తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనుకోకుండా ఏదైనా కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ వల్ల ఏదైనా అనారోగ్యాలకు సంబంధించిన అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు ఇంతవరకు ఎక్కడైనా ఏదైనా ఆహారాన్ని స్వీకరించేటప్పుడు కానీ లేకపోతే ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు కానీ కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యని అధిగమించడానికి అనుకూలంగా ఉంటుంది అలాగే మీ యొక్క మాట విలువ పెరుగుతుంది గుర్తింపు గౌరవం అనేది కూడా పెరుగుతుంది వృషభ రాశి మైక తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము కృతిక రోహిణి మృగశిర రెండు పాదాలు కూడా మన की ఈొక్క వృషభ రాశిలోకి వస్తే వృషభ రాశి వాళ్ళకి ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు లాంటి పెరుగుతాయి ఇష్టమైన కార్యక్రమాలన్నిటిని సులువుగా అవలేలగా చేసుకుంటారు అలాగే దాంతో పాటుగా వ్యక్తుల సహకారం వల్ల మంచి పరిచయాల వల్ల మైత్రి బంధాలు పెరగడం వల్ల అనుకూలమైన వాతావరణం అనేది గోచరిస్తుంది అయితే దాంతో పాటుగా ముఖ్యంగా మీ మిత్రులతో కలిపి ఏదైనా ప్రయాణాలు రిసార్ట్స్ మొదలైన వాటికి వెళ్ళడానికి కొన్ని ప్రయత్నాలు చేయడం అలాగే మంచి ప్రదేశాల్లో గడపడానికి మిత్రులతో కలిసి చక్కగా ఒక చక్కటి ప్రణాళిక ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంది అంతేకాకుండా తోబుట్టువులతో కానీ లేకపోతే ఇష్టమైన వ్యక్తులతో కానీ కలిపి చర్చించి చక్కటి నిర్ణయాలు మంచి ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి మిథున రాశి మైక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు పాదాలు కూడా మిథున రాశిలోకి వస్తాయి మిథున రాశి వాళ్ళకి వాతావరణం చాలా వరకు అనుకూలతని గోచరిస్తోంది వ్యక్తుల మీద విజయాన్ని సాధిస్తారు రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఆరోగ్య సంబంధమైన విషయాలలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెడతారు ఇతరులు ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలని ఈజీ అవలీలగా వాటిని తిప్పికొట్టగలిగిన శక్తి అనేది ఏర్పడుతుంది కానీ రోగనిరోధక శక్తి విషయంలాగే మీరు ఏదైనా పోటీలకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ దృష్టి సారించినా కూడా అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో ఇతరులకు రుణాలు ఇచ్చేప్పుడు వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతోంది అంటే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు అది కూడా ఎవరన్నా మీరు బంధువర్గంతో మాట్లాడేటప్పుడు వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ఇతరులకు గౌరవం ఇచ్చి గౌరవం పెంపొందించుకునే విధంగా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు కర్కాటక రాశి మైక కర్కాటక రాశి వారికి రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము కర్కాటక రాశిలోకి మనకి పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఈ కర్కాటక రాశి వారికి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే ఇష్టపడిన వ్యక్తుల దగ్గర నుంచి మంచి వార్తలు వినడం ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న విషయాలలో మీరు ఒక నిర్ణయానికి రావడం అది పెట్టుబడుల విషయం కావచ్చు లేకపోతే గుర్తింపుకి సంబంధించిన విషయాల్లో కావచ్చు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వృత్తికి సంబంధించిన విషయాలలో పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో మీకు రావాల్సిన ఆర్థిక సంబంధమైన విషయాలలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది ఆరోగ్యపరమైన విషయాలు చాలా వరకు అనుకూలతలు గోచరిస్తున్నప్పటికీ మానసిక ప్రశాంతత విషయంలో మాత్రం ఎక్కువ దృష్టి సారించాలి అన్నీ మీరు అనుకున్నట్లుగానే జరుగుతాయి అనుకునే విషయంలో కొంత ఎగుడిదిగుడులు ఉండడం బట్టి కూడా తొందరగా సెన్సిటివ్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళంత వరకు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా దాన్ని మీరు మీ యొక్క ఉపాసనతో అధిగమించడానికి ప్రయత్నాలు చేయాలి సింహరాశి మైక సింహరాశి వారికి రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సింహరాశి వారికి ఇంతకు ముందు ఇచ్చిన రుణాలు తీరడం కష్టం అనే విషయానికి ఒకటి ఆలోచనలు గట్టిగా చేస్తారు అలాగే వృత్తికి సంబంధించిన విషయాలలో ఎక్కువ శ్రమ ఒత్తిడి బాధ్యతలు అనేవి అధికంగా ఉంటాయి అలాగే గృహ వాతావరణంలో కానీ లేకపోతే ఏదైనా నూతన పెట్టుబడులు స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ దృష్టి సారిస్తారు కానీ వాటిని అనుకూలతల్లోకి మలుచుకునే సంబంధంలో మాత్రం
కొంత మిశ్రమ ఫలితాలు అనేవి అధికంగా ఉంటాయి. ముఖ్యమైన ఖర్చులన్నీ కూడా గృహానికి సంబంధించి, తల్లికి సంబంధించి, వాహన సంబంధమైన విషయాల మీద అధికంగా ఉంటాయి. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. నూతన విషయాలు నేర్చుకోవడము, ఆహార నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణ మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. కన్యా రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే ఉత్తర, హస్త, చిత్త రెండు పాదాలు కూడాను. ఈ కన్యా రాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆశించిన వ్యక్తుల దగ్గర నుంచి ఆశించిన సమయంలో మీకు సహకారం లభించడం అనేది, కమ్యూనికేషన్ బాగుండడం, మధ్యవర్తిత్వం వల్ల కూడా కొంతవరకు మీకు అనుకూలతలు సిద్ధింప జరగడం అనేది ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. అలాగే ప్రయాణాలకు సంబంధించిన విషయాలలో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఊహించని విధానాలుగా మీకు వ్యక్తుల సహకారం అనేది లభించడం అనేది, అలాగే ఏదైనా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులు అంటే ఏదైనా సోషల్ మీడియాకు సంబంధించిన విషయాల్లో కూడా మీకు లాభదాయకంగా ఉండడం, ఏదైనా చిన్నపాటి వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. తులారాశి. మైక తులారాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. ఈ తులారాశిలోకి వచ్చే ప్రధానమైన నక్షత్రాలుగా మనం చిత్త, స్వాతి, విశాఖ రెండు మూడు పాదాలు ఇవన్నీ తులారాశిలోకి వస్తాయి. తులారాశి వారికి ఆకస్మిక పెట్టుబడుల కోసం ఆలోచనలు అధికంగా చేస్తారు. కుటుంబ ఆదాయాన్ని పెట్టుబడుల రూపంలో కన్వర్ట్ చేయడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయంలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేది కొంత తగ్గడం వల్ల ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఏర్పడడం అనేది, అలాగే వృత్తిపరమైన అభివృద్ధిలో కూడా నూతన పెట్టుబడులకు చేసే ప్రయత్నాలలో కుటుంబంలోనూ తర్వాత భాగస్వామి వ్యవహారాల్లోనూ ఘర్షణాత్మకమైన వాతావరణం వల్ల ప్రశాంతత తగ్గడం అనేది, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా ఎక్కువ ఫోకస్ చేయవలసిన పరిస్థితులు ఏర్పడడం, కొంత నిస్త్రాణగా డిప్రెసివ్గా ఆలోచనలు రావడం, ముఖ్యమైన పనులు వాయిదా పడడం వల్ల చికాకులు అధికంగా ఉండడం, ప్రశాంతత లోపించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి వీళ్ళందరికీ మెడిటేషన్ మీద జాస పెట్టడం మంచిది. వృశ్చిక రాశి. అమ్మాయి వృశ్చిక రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకోవాలి. వృశ్చిక రాశిలోకి మనకి విశాఖ నాలుగో పాదం, అనురాధ నాలుగు పాదాలు, జ్యేష్ఠ నాలుగు పాదాలు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు గౌరవంతో పాటుగా భాగస్వామ్య వ్యవహారాలు చాలా వరకు అనుకూలతని సిద్ధింపచేసే విధంగా ఉంటాయి. అలాగే భాగస్వామికి సంబంధించిన విషయాలలో అభివృద్ధి పరంగా ముందుకు పెడతారు. అలాగే ఎవరితోన్నా కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు భాగస్వామ్యంగా ఏదైనా నూతన విషయాలలో, నూతన ప్రారంభాలకి, నూతన అంశాలలో తీసుకునే విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్య సంబంధమైన విషయాల్లో మాత్రం ఎక్కువ శ్రద్ధ వహించాలి. అంటే తొందరగా నిస్సత్తువ, అలసట మొదలైనవి ఏర్పడే అవకాశాలు అనేవి అధికంగా ఉండడం, దానివల్ల సమయానికి నిద్ర మొదలైనవి లేపడం వల్ల ఆరోగ్య సంబంధమైన చికాకులు అధికంగా ఉంటాయి. సమయానికి ఆహార స్వీకరణ, నిద్ర మొదలైనవి చాలా అవసరమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి విపరీతమైన ఆత్మస్థైర్యంతో, ఆత్మధైర్యంతో ముందుకు వెళ్ళేటప్పుడు ఒకటి పదిసార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది. ధనస్సు రాశి. మైక ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం, ఇవందరూ కూడా ధనుసు రాశిలోకి వస్తారు. ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున ఆల్రెడీ మీకు ఏదన్నా రుణములు ఉంటే వాటిని తీర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు చేస్తూ నూతన పెట్టుబడుల కోసం, నూతన రుణాల కోసం మీరు ప్రయత్నాలు చేయడం అనేది, ఆరోగ్య సంబంధమైన ఖర్చులు అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే పోటీల్లో పాల్గొనడానికి చేసే ప్రయత్నాలు, అధికమైన కృషి మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. అలాగే మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది అధికంగా తీసుకోవాలి. అనవసరమైన ఖర్చుల్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయకపోతే ఆకస్మికమైన అనవసరమైన ఖర్చుల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉన్న రీత్యా ఖర్చులని అదుపు చేసుకుంటూ శ్రమని అధిగమించే విధంగా, ఒత్తిడిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు పెడితే ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా, అనవసర ఖర్చుల్ని నిలుపుదల పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. మకర రాశి. మైక మకర రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి?
మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట రెండు పాదాలు. మకర రాశి వారికి ఈరోజున భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాల్లో అన్ని అనుకూలతలే సిద్ధింపజరుగుతూ ముందుకు పెడతాయి. అలాగే ఇష్టమైన వ్యక్తుల్ని కలుస్తారు. చిన్ననాటి మిత్రులతో కలిసి సమావేశాలు చర్చలు, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు. ముఖ్యంగా వివాహానికి సంబంధించిన విషయాలు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలతని చూపించే విధంగా ఉంటుంది. అలాగే కుటుంబంలో వ్యక్తులతో కలిసి మంచిగా నిర్ణయాలు తీసుకొని అందరూ ఒకే విధంగా ఆలోచనలు చేసి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది బలంగా ఉంది. కుంభరాశి. మైక, కుంభరాశి వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా తీసుకుందాము. ఈ యొక్క ధనిష్ట శతభిషం పూర్వవాత్ర మూడు పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మిక బాధ్యతలు, ఎక్కువ శ్రమ, అధిక కృషి, శ్రమకి తగిన ప్రతిఫలం విషయం, ఇవన్నీ కూడా మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. నూతన ప్రదేశాల్లో వృత్తి కొరకు ప్రయత్నాలు అధికంగా చేస్తారు. అలాగే కుటుంబంలో ముఖ్యులకి అంటే పెద్దలకి ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన ఆవశ్యకత అయితే కనబడుతోంది. అలాగే రోగ నిరోధక శక్తి విషయం కానీ పోటీలకు సంబంధించిన విషయాల్లో కానీ విద్యార్థులు ఎక్కువ కృషి చేసి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ దాంతోపాటుగా పోటీలలో కృషి చేయడానికి కూడా తగిన విధంగా ప్రణాళిక వేసుకోవాలి. మీనరాశి. మైక, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా తీసుకుందాం. మీనరాశిలోకి మనకి యొక్క పూర్వభాద నాలుగో పాదం, ఉత్తరభాద నాలుగు పాదాలు, రేవతి నాలుగు పాదాలు. ఈ మీనరాశి వారికి ముఖ్యంగా ఈ రోజున చేపట్టిన కార్యక్రమాల్లో అదృష్టం అనేది ఏర్పడడం, దూర ప్రయాణాలకి ఆస్కారం, అలాగే పెద్దల సహకారం, పెద్దల ఆశీస్సులు, ఉపాసనా బలం పెరగడం, ఆశించిన ఫలితాలు, ఉన్నత విద్యలో అనుకూలతలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా కొన్ని సార్లు ఈ పని నేను చేయగలనా లేదా ఆత్మవిశ్వాసం అనే విషయం మాత్రం చాలా వరకు తక్కువగా కనబడుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు పుణ్యబలాన్ని పెంచుకునే విధంగా శ్రీరామ జయరామ జయ జయ రామరామ అనే శ్లోకాన్ని పఠించడం అనేది చాలా అవసరం అనే విషయాన్ని గుర్తుంచుకుంటే పనులు అనుకూలంగా ముందుకు పెడతాయి. ద్వాదశ